గ్రామస్తుల శ్రమదానంతో నిర్మించుకున్న రైల్వే స్టేషన్ మూసివేయడంతో ఆ రైల్వే స్టేషన్ పరిధిలోని 4 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదాయం వస్తలేదని, రైల్వే స్టేషన్ ఎత్తివేత సరికాదని, వెంటనే రైల్వే స్టేషన్ ప్రారంభించి రైళ్లు నడపాలని 4 గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మెదక్ జిల్లా నర్సింగ్ మండలం శంకాపూర్ రైల్వే స్టేషన్ 2004-2005లో నిర్మాణం జరిగింది. రైల్వే స్టేషన్ ఏర్పాటు కోసం గ్రామస్తులంతా ఐక్యంగా ముందుకు కదిలారు. అప్పటి ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో శ్రమదానంతో పాటు ఇంటికి కొంత చందాలతో పాటు రైల్వే ప్లాట్ఫామ్ నిర్మించుకున్నారు. దూర ప్రాంతాల్లోకి వెళ్లడానికి రైలు సౌకర్యం బాగుంటుందని, దినసరి కూలీలు సైతం హైదరాబాద్ ప్రాంతాల్లో రైల్లో తరలి వెళ్లడం వల్ల అతిచౌక ఛార్జీలతో రైలులో వెళ్లి రావచ్చని గ్రామస్తులు రైల్వే స్టేషన్ ను నిర్మించుకున్నారు. ఉదయం 2, సాయంత్రం 2 రైళ్లు ఈ స్టేషన్ లో గతంలో నిలిచేవి. అయితే గత 3 సంవత్సరాల క్రితం కరోనా వ్యాధి రావడంతో ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులు వెళ్లటం రావటం తగ్గిపోయి ఆదాయం తగ్గిపోవడంతో రైల్వే అధికారులు స్టేషన్ ని మూసివేశారు. శంకాపూర్ లో రైలు ఆగటం లేదు. దీంతో గ్రామస్తులు తమ ఆవేదన వెలిబుచ్చారు. ప్రతిరోజు శంకాపూర్ రైల్వే స్టేషన్ నుంచి నిరుపేదలు శంకాపూర్, కాజాపూర్, షాలిపేట, మడూర్, జప్తిశివరూర్, కుమ్మరిపల్లి, రామయ్యపల్లి, రాయినిపల్లి తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది దినసరి కూలీలు రైల్లో మేడ్చల్ తదితర ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుని తిరిగి సాయంత్రం రైల్లో వచ్చేవారు. ఇప్పుడు శంకాపూర్ రైల్వే స్టేషన్ మూసేసి రైలు ఆగిపోవడంతో ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే శంకాపూర్ రైల్వే స్టేషన్ ను రైల్వే అధికారులు పునరుద్ధరించి రైలు యథాతథంగా నడపాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు కోరుతున్నారు. కొన్ని చందాలు వేసి ఇంటింటికి, ప్రతి ఇంటికి 1,000 రూపాయలు చొప్పున, 2,000 చొప్పున, వీలైనంత ఎంత వీలైతే అంత చందాలు వేసి మేము ఈ స్టేషన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అప్పుడు శంకాపూర్ గ్రామ ప్రజలకు మరియు కాజాపూర్ కూలీలకు, దినసరి కూలీలకు, కూరగాయల వ్యాపారస్తులకు, ప్రజలకు, మా అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండే. ఇది ఎందుకు బంద్ చేయాలని అడిగినాము. మాస్టర్ నడితే మీ దగ్గర టికెట్లు సేల్ కాలేదు అన్నారు. మా శంకాపూర్ రైల్వే స్టేషన్ 2002లో చందాలు వేసి ఇట్టి రైల్వే స్టేషన్ నిర్మించుకోవడం జరిగింది. ఇట్టి రైల్వే స్టేషన్ ఇప్పుడు కరోనా సమయంలో ట్రైన్స్ నిలిపివేయడం జరిగింది. అప్పటి నుండి మాకున్న రైతులకు కానీ కూలీలకు కానీ హైదరాబాద్, నిజామాబాద్ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. రైల్స్ స్టార్ట్ చేస్తామని చెప్పారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. విలేజ్లో 4 విలేజ్ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు విలేజ్ నుంచి ఇక్కడి నుంచి హైదరాబాద్కి పోతున్నారు. అలాంటిది ఈ ట్రైన్స్ ఆవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఈ రైల్వే ఇంతకుముందు ట్రైన్లు, లోకల్ ట్రైన్లు 3-4 ఆపడం జరుగుతుండే. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ కూడా వాళ్ళ శ్రమదానంతో, ఈ ప్లాట్ఫామ్ కూడా వాళ్ళ సొంత దానితో వాళ్ళు శ్రమపడి కట్టుకున్నారు. అయినా ఇక్కడ ఇప్పుడు ట్రైన్లు ఆగడం లేదంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ స్థానిక సర్పంచులు, ఈ గ్రామాల సర్పంచుల గారి రిక్వెస్ట్ మేరకు మాకు ఈ అవకాశాన్ని కల్పించి ఈ సమస్య తీరుస్తారని ఆశిస్తున్నాం.